ఇప్పుడు ఏదో పెద్దయ్యాక సోలో ట్రిప్లు, ఫ్రెండ్స్తో గోవా ట్రిప్లు అని ఆవేశపడుతున్నాం, కానీ అసలు ఎప్పుడైనా ట్రిప్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే మెమరీ ఏంటో తెలుసా నాకు? చిన్నప్పుడు మమ్మీ డాడీ అన్నతో కలిసి వెళ్ళిన తిరుపతి. అసలు ప్లెజర్ ట్రిప్ అనే కాన్సెప్ట్ అప్పట్లో మా ఇంట్లో ఎగ్జిస్ట్ అవ్వలే. స్కూల్లో క్లాసెస్ జరుగుతున్నప్పుడు పొద్దున్నీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని స్లిప్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో మధ్యలో ఆయం వచ్చి టీచర్కిచ్చి వెళ్ళిపోయేది. టీచర్ ఏమో, రితిక యువర్ మదర్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్, యూ కెన్ ప్యాక్ యూర్ బ్యాగ్స్ అండ్ లీవ్ అన్న డైలాగ్ విన్నప్పుడు వచ్చే ఆనందం అసలు ఇప్పుడు iPhone 12 కొన్న రాదు తెలుసా? ఇంటికి వెళ్లేసరికి డాడీ ఏమో హడావిడిగా ప్రింట్ చేయించిన టికెట్స్ ని రీచెక్ చేసుకుంటూ అది సర్దావా ఇది సర్దావా అని టెన్షన్ పడుతుంటే, నేను అన్నా మాత్రం చిల్లుగా అరే మిడిల్ బర్త్నే ఇది, అప్పర్ బర్త్నా అది అంటూ పంచుకునేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో లోవర్ బర్త్ ఇచ్చేవాళ్ళు, పైన పడుకుంటే నిద్రలో దొల్లుకుంటూ పుచ్చకాయల కింద పడతారు అని భయపెట్టేవాళ్ళు. అది ఎంతలాగా రిజిస్టర్ అయిందంటే ఇప్పుడు అప్పర్ బర్త్లో పడుకున్నా ఎక్కడ పడిపోతానా అని భయం ఉంటుంది. ఎలాగో బర్త్ ఇవ్వరు కాబట్టి పడుకునే వరకు మళ్ళీ విండో సీట్ కోసం కొట్టుకునేవాళ్ళం. ట్రైన్ ఏదైనా స్టేషన్లో ఆగినప్పుడు ఏమైనా కొంటారేమో అని ఆశగా ఎదురు చూసేవాళ్ళం. మా ఎగ్జైట్మెంట్ చాలా ఆబ్వియస్గా ఉండేదేమో. అమ్మేవాళ్ళు రకరకాల టాయ్స్, 5-in-1 కలర్ పెన్స్, స్టోరీ బుక్స్ అంటూ ఏవేవో చూపించేవాళ్ళు. ఇవి చాలదన్నట్టు మధ్యలో ఐస్ క్రీమ్లు, సమోసా, చిప్స్, బిస్కెట్లు అంటూ చాలా వచ్చేవి. అడిగితే ఇవి హెల్త్కి మంచివి కాదు అంటూ ఇంట్లోంచి తెచ్చిన చపాతీయో ఇడ్లీయో బాక్స్ నుంచి తీసి ఇచ్చేది మమ్మీ. వాళ్ళు మాత్రం టీయో కాఫీయో తాగేసేవాళ్ళు. టూ మచ్ ఆఫ్ హిపోక్రసీ అయితే ఇంకా పొద్దున్నే మంచిగా పడుకుంటున్న టైంలో స్టేషన్ వచ్చేసింది లేవు లేకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం అని లేపేసేది మమ్మీ. సరే హోటల్ ఎలా ఉంటుందా అని ఎక్సైట్మెంట్తో వెళ్తే అక్కడ చూస్తే మహా అయితే ఏ దేవస్థానం గదిలో ఒక రూమ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నేను ఎదురు చూసేది ఏంటో తెలుసా? ప్రసాదం కాదు బ్రో, దానికి ఇంకా టైం ఉంది. టిఫిన్స్, దర్శనం ఎప్పుడై బయటికి వస్తామో తెలీదు, బాగా తినండి అని డాడీ వద్దు అన్న 2 టిఫిన్స్ ఆర్డర్ చేసేసేవాళ్ళు. కష్టపడి తిన్నాక ఇంకా నెమ్మదిగా లైన్లో నించోవడమే. అంతసేపు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. పక్కనే ఉన్న స్టీల్ రాడ్స్ ఎక్కి లైన్ అవతల వాళ్ళని చూస్తూ లేకపోతే పక్కనే ఉన్న మా అన్నని కెలుక్తూ టైంపాస్ చేసేసేదాన్ని. నెమ్మదిగా లైన్ కదిలి లోపలికి వెళ్ళాక స్టెప్స్ దగ్గర నుంచుంటే నీళ్ళు వచ్చేవి, గుర్తుందా నీకు? అదైతే మ్యాజిక్ లాగా అనిపించేది నాకు. చాలా ఇయర్స్ వరకు నేను దాన్ని వాటర్ఫాల్ అని ఫిక్స్ అయ్యేది తెలుసా? అప్పట్లో నిబ్బి బ్రెయిన్ బ్రో, అలాగే ఆలోచించేదాన్ని మరి. ఇంకా దేవుడి దర్శనం అవుతున్న టైంలో మరి నేను ప్రభాస్ హైట్ ఉండేదాన్ని కదా, ఏం అనిపించేది కాదు. అప్పుడు డాడీ భుజాల మీద కూర్చోపెట్టుకొని గోవింద గోవింద అనమ్మా అనుకుంటూ దండం పెట్టుకోమనేవాళ్ళు. తర్వాత అలాగే కూర్చుని హుండీలో డబ్బులు వేసేసేదాన్ని. ఇంకా బయటికి వచ్చేసరికి గుండె మొహం మీద ఒక పెద్ద నామం పెట్టించుకొని ఆ గుండెతోనే ఫోటోలు పోజ్ ఇచ్చేదాన్ని. ఈ మధ్యలో షాపులు కనిపిస్తే మాత్రం ఒక కిచెన్ సెట్టో డాక్టర్ సెట్టో కొనిపించుకునేదాన్ని. మరి గుండె చేయించుకున్నా కదా. ఈ ట్రిప్ కాస్ట్ మొత్తం ఇప్పటి టూర్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువే కావచ్చు, కానీ వాటి వల్ల వచ్చిన మెమరీస్ మాత్రం ప్రైస్లెస్ అబ్బా. అసలు రైట్ నౌ నా బ్రెయిన్లో గుర్తుకొస్తున్నాయి అనే బ్యాక్గ్రౌండ్ సాంగ్ ప్లే అవుతుంది తెలుసా? ఏంటి నీ కూడానా? అలా అయితే నీ మిడిల్ క్లాస్ ట్రిప్ స్టోరీ ఏంటో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మిడిల్ క్లాస్ అమ్మాయి రితికా సానా సైనింగ్ ఆఫ్. నా ఇన్స్టా ఐడి రితికా రైట్స్. డూ లవ్, లిసన్ అండ్ ఫాలో చాయ్ బిస్కెట్ స్టోరీస్.